సో నాన్న నువ్వు మొదలెడితే ఈరోజు ఒక వాయిస్ జగల్బందీ చేద్దామని. సరే ఔరా, ఈ రచనా చమత్కృతేమియో గాని ప్రకృతి సౌందర్యమున ధక్కరించుచు గురు సార్వభౌముడైన రామానసమును సైతం ఆకర్షించుచున్నదే. ఏమి వీరల రూపలావణ్యాతిశయుడు అపూర్వముడే ఈ త్రిజగన్మోహనాకృతిలో పరివయ్యుండును. ఓ ఏం వీరలెవరు ఇచ్చట ఉండుటకు గతం వేమి? ఇది ఏమి వీరు ప్రతివచనం వేయరు? ఓ ఏం వీరలెవరు ఇచ్చట ఉండుటకు గతం వేమి? నేనెంత భ్రమపడితే నిమేషత్వమే లేదు. ఇవి సాల భంజికలు. ఏమి ఈ విచిత్ర రూపకల్పన? మట్టి లోకోత్తర కళాకౌశలము, సభాభవనమున ఉద్యానవనమా, ఎంత రమణీయమగునున్నది. వివిధ ఫలపరానత శేఖాశిఖ తరువుర విరాజితంబు, రాజిత తరుస్కంద సమాసిత దివ్య సురభిల పుష్ప వల్లీమ తల్లిక సంభాస్సురంబు, బాసుర పుష్ప గుచ్చ శ్రవణ్ మధుర మధుర సాస్వాదనార్థ సంభ్రమద్భ్రమర కోమల జంకార నినాద మేధురంబు, మేధుర మధుకర గణగణాగణ శంఖానర్దన క్రీడాభిరామ మయూరవార విస్తృత కళాప కళాప రమణీయంబు, రమణీయ కోమల కళాప కళాపాలాప ధూప ధూమాంకుర సంకీర్ణంబు, సంకీర్ణి కుంజ పుంజ సుందరంబు, ఆహా ఈ ఆరామ సౌకుమార్యంబు అత్యంత రమణీయకంబు రమణీయకంబు. నవఖండ భూమండలాది మగుట తటగటిత మణిగ్రుని నిరంతర నీరాజిత నిజపాద పంకేర హుండనై, సింధురా చతుస్తయ పరివేశిత వసుందరాభార దూర్వ హుండనై, పరరాజ మత సంహరణ భీకర భుజబల సమగ్రుండనై, అభిమాన ధనుండనై, దుర్నిరీక్షుండనై, పదునాలుగు భువనమ్ములొక్క పెట్టు నెత్తి వచ్చిన నుక్కడంప జాల ప్రచండ ప్రతాప ప్రభా విభాషతులకు నూర్గురు సోదరులకు అగ్రచుట్టనై, చండతర పరాక్రమోజ్వలమై దిగంత విశ్రాంత సజ్జసౌలేశతమై అభిమాన వల్లరి బందీకృతమై నిష్కలంకమై జగంబున పేరెన్నిక గన్న సుక్షత్రియ వంశమున జనించి అనేక క్షోహిణి చము సమూహంబునగు అధీనాదుండనగు నాకు ఈ ప్రపంచమున ఏయ్యది అసాధ్యము.